ఎన్నికల సందర్భంగా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క ఎన్నికల ప్రచారంలో పాల్గొని ఆత్రం సుగుణను భారీ మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. మంచిర్యాల జిల్లా జిన్నారం మండలంలోని రాంపూరు, తిమ్మాపూరు, తపాలాపూరు గ్రామాలలో మంత్రి సీతక్క ఎన్నికల ప్రచారంలో భాగంగా పర్యటించారు. ఇక ఉపాధి హామీ కూలీలను కలిసి వారి సమస్యలు తెలుసుకున్నారు. ఆత్రం సుగుణను భారీ మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. వెళ్లి అమరవీరులకు నివాళులర్పిస్తూ ఈ రోజు ఇక్కడ ఆదిలాబాద్ జిల్లాలోని ఆదిలాబాద్ పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి జిన్నారం మండలం ఖానాపూర్ నియోజకవర్గం సోదరుడు మరి విడంబొజ్జు గారు ఇక్కడ స్థానిక మండల నాయకులు అందరం కూడా వివిధ గ్రామాలకు ప్రచారానికి రావడం జరిగింది. ప్రజలలో మంచి స్పందన ఉంది. కాంగ్రెస్ ఏం గ్యారంటీ అని కొంతమంది దుర్మార్గులు దుష్ప్రచారం. అందుకని ఇక్కడ జరుగుతున్న మేము ఇట్లా వెళ్తుంటే ఇక్కడ జరుగుతున్నటువంటి ఉపాధి హామీ కడివే, ఉపాధి హామీ చట్టం కాంగ్రెస్ పార్టీ భూమి లేనటువంటి పేదలకు, పని దొరకనటువంటి శ్రామికుల కోసం ఆనాడు యూపీఏ చైర్ పర్సన్ గా సోనియమ్మ ఇచ్చినటువంటి చట్టం తోటి ఈ రోజు ఉపాధి హామీ చట్టం 100 రోజుల పని వర్కులు నడుస్తుంది. ఈ 100 రోజుల పనే వారికి మేజర్ ఉపాధి. మీకు అందరికి కూడా తెలుసు, గతంలో కరోనా వస్తే హైదరాబాద్ వివిధ రాష్ట్రాలలో చదువుకోవడానికి పోయిన వాళ్ళు, చదువుకున్నోళ్ళు, ఉద్యోగాలు వదిలేసి వచ్చినటువంటి వాళ్ళు గ్రామీణ ప్రాంతాలకు వచ్చినప్పుడు ఏం దొరికిందంటే ఉపాధి. కరోనా టైంలో ఉపాధి హామీ పని. మరి మోడీ గారు ఏమిచ్చారు? తాలి బనావో ఏంటి, తాలి బజావో, అదే విధంగా దీపం వెలిగించు, ఇవి రెండు తప్ప ఏదైనా మార్గం ఇచ్చిరా.